సో ఇప్పుడు ఒక మాట ఏంటంటే అవన్నీ పక్కన పెడితే మీకు ఇప్పుడు పాయింట్ లోకి వస్తే ఈ పిల్ల నేను ఎత్తుకెళ్ళిపోయాను ఈ పిల్ల నేను ఏదో చేసేసాను అన్నది మీకు ఉన్న డౌట్ కదా కొనుక్కున్నాను లేదా అమ్మేస్తున్నాను లేదా కొంతమంది పిల్లల్ని నాకు పిల్లలు లేరు నేను పెళ్లి చేసుకొని విడిపోయాను వంద అయ్యా వెయ్యి అయ్యా పది అయ్యా ఇరవై అయ్యా లేకపోతే ఇప్పుడు నేను చేసుకుంటాను ఎవడు అడిగేవాడు లేడు కానీ నేను ఒకటే మాట చెప్తాను నాకు పిల్లలు కానీ మళ్ళీ ఇప్పుడు నేను నాకు ఇష్టం నిజంగా నాకు ఇష్టం ఎందుకంటే నా కర్మకి నేను ఎప్పుడూ నేను ఒక తప్పు చేసి నేను ప్రెగ్నెన్సీ తీయించుకుని ఉంటాను నా చిన్నప్పుడు నేను ఓపెన్గా ఇవాళ చెప్తున్నాను నాకు ఆ పెయిన్ ఉంది ఓపెన్గా మాట్లాడగల కళ్యాణి ఇది అర్థమైందా నా కర్మ కాలి నాకు మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం వచ్చి నేను ఏదో పోయి ఉంటుందేమో నాకు అలాంటిది ఏదో ప్రాబ్లం అయ్యింది అలాంటిది చాలామందికి అవుతుంటే అలాంటిది ఏదైనా ఉంటే ఆ పెయిన్ ఉండిపోతుంది పిల్లలు కావాలి పిల్లలు కావాలని సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే పిల్లలు కావాలని ఉంటుందేమో నాకు పిల్లలు కావాలి కావాలంటే ఆ పెళ్ళైనా పుట్టలేదు కాబట్టి నేను చేసుకోవాలని నాకు మిస్ అయిపోతుంది నాకు ఫీల్ ఉంది సో ఎవరైనా పిల్లలు ఉన్నారో దత్తత ఇస్తారని తీసుకోవాలని అనుకునేదాన్ని సో ఇలా జరిగాయి ఇలాంటప్పుడు ఈ పాప ఆడపిల్లలు అంటే నాకు ముఖ్యంగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నాకు చెల్లెలు లేరు నాకు ఇద్దరు తమ్ముళ్ళే నాకు ఆడపిల్లలంటే ఇష్టం అంటే నాకు ఇప్పుడు మళ్ళీ ఇంక ఇది రాస్తారేమో అభాషణ చేయించుకున్న కళ్యాణ్ అది కాదు అలాంటి వాళ్ళకి లేకపోతే అలాంటివేం ప్రాబ్లమ్స్ పెళ్ళయి నాకు అభాషణ అయినప్పుడు నేను పెయిన్ పడ్డాను అంతేగాని ఇది కూడా రాయకండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అది కూడా మళ్ళీ నేను ఫైట్ చేయాల్సి వస్తుంది సో అది కాదు నాకు పెళ్ళయ్యే అభాషణ అయినప్పుడు నేను ఫీల్ అయ్యా ఇది నిజం ఎందుకంటే నాకు అది మళ్ళీ థాట్ ఇచ్చింది మళ్ళీ తమ్ము నేను చూసాక మళ్ళీ ఏమొస్తాయి విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్టుగా నేను ఎవరిని నేను కిడ్నాప్ చేయలేదు నేను ఈ అమ్మాయిని అడాప్షన్ కూడా చేసుకోలేదు క్లియర్ అడాప్షన్ చేసుకున్నాను లీగల్గా ఉన్నాయా అంటే నేను చేసుకోలేదు నేను ఒప్పుకోవాలి కానీ అడాప్షన్ ప్రాసెస్ మాత్రం చేద్దామని మాత్రం అనుకున్నాను ఎప్పుడు వన్ ఇయర్ దాకా పాపని అడాప్షన్ చేసుకోకూడదు అది రూల్ నేను ఈ పాపను ఎలా చేసుకుంటాను అడాప్షన్ నాకు రూల్స్ కొంచెం తెలుసు నేను కూడా చదువుకున్నాను చదువుకోకపోయినా నేను కొంచెం లీగల్గా పాయింట్స్ తెలుసుకుంటుంటాను ఎందుకంటే ఫైట్కి వెళ్తాం కాబట్టి సో ఈ అమ్మాయిని అడాప్షన్ చేసుకోలేదు కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళు ఈ పాప తల్లిదండ్రులు వీళ్ళండి వీళ్ళకి ముగ్గురు పిల్లలు చూడండి ఇక్కడ ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు సో వీళ్ళ స్థితి దీన స్థితి ఓకేనా నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తారు అది వినండి తర్వాత నేను కంటిన్యూ చేస్తాను నాన్న వీళ్ళని ఒకసారి ఎవరైనా బయటికి తీసుకెళ్ళండి ఒక్కసారి ఎవరైనా అమ్మలేదు ఒక్క నిమిషం గ్యాప్ అండి బాబు చాలా సో నేను మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను దీన్ని వాళ్ళు చెప్పిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను ప్లీజ్.